శ్రీగురుభ్యో నమః. నగరీ హోయోధ్యాసీ రఘుకుల కగణానా హో చరణ హో రాఘవ కీ జహా మేరా టికానా హో చరణ హో రాఘవ కీ జహా మేరా టికానా హో అని చక్కటి గానం మనకి ఈ అయోధ్య గురించి మనము వెంటో జరుగుతుంది అన్నమాట. మీకు అందరికీ కూడా క్రోధీ నామ ఉగాది శుభాకాంక్షలు. నేను ప్రస్తుతం అయోధ్యలో ఉన్నాను. ఈ ఉగాది సందర్భంగా నేను అయోధ్యలో ఉండటం ఒక యాదృచ్ఛికం. ఆ భగవత్ కృప వల్ల నేను ఇప్పుడు అయోధ్యలో ఉన్నాను. ఇదంతా ఒక లీలగా జరుగుతుంది. నేను నిన్ననే అయోధ్య రావటం జరిగింది. కేవలం భగవత్ సంకల్పంగా నేను అయోధ్య రావటం జరిగింది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నేను అయోధ్య రావటం, ఈ ఉగాది సందర్భంగా నేను అయోధ్యలో ఉండటం, ఇది కేవలం భగవత్ సంకల్పం. ఆ భగవంతునికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుణ్ణి. ఆయనకి చరణు హో రాఘవుకి జహా మేరా టికానా హో అని ఆ రఘురాముని యొక్క చరణముల వద్ద నేను ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ మీకందరికీ కూడా క్రోధీనామ ఉగాది శుభాకాంక్షలు. మరియు ఈ చైత్ర నవరాత్రుల సందర్భంగా, అనగా 9 రోజులు, ఈ 9వ తారీఖు నుండి 17వ తారీఖు రాత్రి వరకు కూడా చైత్ర నవరాత్రులు అనేవి ఉంటాయి. ఈ చైత్ర నవరాత్రుల సందర్భంగా నేను అయోధ్యలో ఉండి ఇక్కడ నా సాధన నేను కొనసాగించుకుంటూనే, ఎవరైనా అన్నదానం చేయాలనుకున్నా, ఎటువంటి భక్తులకు సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా అయోధ్యలో నన్ను సంప్రదించండి. నేను తప్పకుండా అనేక సేవా కార్యక్రమాలు వివిధ పుణ్యక్షేత్రాల్లో చేస్తున్నట్టు విధంగానే అయోధ్యలో కూడా నా యొక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాను. ఎవరైనా అయోధ్యలో సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా, అన్నదానం చేయాలనుకున్నా, వస్త్రదానం చేయాలనుకున్నా, ఎటువంటి భక్తులకు సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా నన్ను సంప్రదించండి. నేను తప్పకుండా మీకు సహాయపడగలుగుతాను. మీకందరికీ కూడా క్రోధీనామ ఉగాది శుభాకాంక్షలు.